దక్ష ప్రజాపతికి 13 మంది కుమార్తెలు. ఈ 13 మందిని కశ్యప ప్రజాపతి వివాహం ఆడాడు. దేవతలకు రాక్షసులకు జంతు సామ్రాజ్యానికి ఆదిపురుషుడు ఈ కశ్యపుడే. ఒకరోజు అతడు తన భార్యలలో కద్రువ వినత అనే ఇద్దరిని పిలిచి మీకు వరమిస్తాను, మీకు ఎలాంటి సంతానం కావాలో కోరుకోండి అన్నాడు. కద్రువ వెంటనే నేను 1000 మంది బ్రహ్మాండమైన సర్పాలకు తల్లిని కావాలి అని కోరుకుంది. వినత నాకు 2 పుత్రులు కావాలి, అయితే వారు కద్రువ సంతానం కన్నా బలవంతులై ఉండాలి అని కోరింది. కశ్యపుడు తథాస్తు అని దీవించి ఈ కోరికలను తీర్చడానికి అవసరమైన యజ్ఞాన్ని చేయడానికని వెళ్ళాడు. పక్కవారి కన్నా గొప్పగా ఉండాలనుకునే ఆ కద్రువ వినత ఇద్దరూ అసూయకు బానిసలు. ఆ అసూయ వల్లనే వారికి వారి బిడ్డలకు అనేక కష్టాలు కలిగాయి. సరే, ఇంద్రుడు ఇంకా దేవతలు కశ్యపుడికి అదితి అనే భార్య వల్ల కలిగినటువంటి పుత్రులు. కశ్యపుడు చేయబోతున్న యజ్ఞానికి ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి కశ్యపుడి వద్దకు వచ్చి, తండ్రి, తమరు చేసే యజ్ఞంలో తమకు సహాయంగా మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగాడు. అదేవిధంగా బొటనవ్రీలంతా చిన్న చిన్న శరీరాలు గల వాళకిల్యులు అనే ఋషులు కూడా యజ్ఞాన్ని నిర్వహించడానికి వచ్చారు. కశ్యపుడు వారితో, మీరందరూ యజ్ఞానికి కావలసిన సమిధల్ని తీసుకురండి అని చెప్పి పంపాడు. ఇంద్రుడు పర్వతమంత మొత్తంలో సమిధల్ని ఒంటి చేతితో తెస్తూ ఉంటే వాళకిల్య ఋషులు మాత్రం చిన్న చిన్న కొమ్మల్ని మోసుకురావడానికి కూడా ఆయాసపడుతూ కనిపించారు. వాళ్ళని చూసిన ఇంద్రుడు అవహేళనగా నవ్వాడు. దానితో వాళకిల్యులకు కోపం వచ్చి ఈ ఇంద్రుడి గర్వం అణచాలి అని అనుకున్నారు. మొత్తానికి యజ్ఞం మొదలైంది. వాళకిల్యులు మంత్రాలు చదువుతూ, మా తపఫల మొత్తాన్ని ధారపోస్తున్నాము, ఈ ఇంద్రుడికి ప్రతిగా మరొక ఇంద్రుడు జన్మించుగాక, తన సంకల్పం చేతనే ఎంత బలాన్నైనా ఏ రూపాన్నైనా పొందగలిగి ఉండాలి అని మంత్రాలు చదివారు. ఇది చూసి గాభరాపడిన ఇంద్రుడు పరిగెత్తిపోయి కశ్యపుడితో మొరపెట్టుకున్నాడు. సరే అని కశ్యపుడు వాళకిల్య ఋషులతో, మీరు కొత్తగా సృష్టించిన ఇంద్రుడు పక్షులకు రాజు, అంటే పక్షి ఇంద్రుడు అవుతాడు. ఈ ఇంద్రుణ్ణి స్వయంగా బ్రహ్మదేవుడే నియమించాడు కదా, అర్ధాంతరంగా అతన్ని తొలగించడం బాగుండదు, తన తప్పు ఖాయమని మిమ్మల్ని వేడుకుంటున్నాడు కనుక అతన్ని క్షమించండి అని కోరాడు. అందుకు వాళకిల్య ఋషులు కూడా శాంతించారు. ఆ తర్వాత, ఓ కశ్యప, సంతానాన్ని కోరి ఈ యజ్ఞం చేశావు కాబట్టి నీవు కోరిన విధంగా నీకు సంతానం లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కొన్ని నెలలకు వినత 2 గుడ్లను కన్నది, కద్రువ 1000 గుడ్లను కన్నది. వాటిని వారిరువురూ సంరక్షించసాగారు. సంవత్సరాలు గడిచాయి. ఆ తల్లులిద్దరూ ఆ గుడ్లలో నుండి తమ సంతానం ఎప్పుడు బయటకు వస్తారా అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఒకరోజున కద్రువకు పుట్టిన 1000 గుడ్లు పగిలి వాటిలో నుంచి 1000 నాగులు పుట్టారు. కద్రువ ఆనందానికి మేరలేదు. ఇది చూసిన వినతకు ఎక్కడలేని ఈర్ష్య కలిగింది. ఉండబట్టలేక తన 2 గుడ్లలో ఒక గుడ్డును పగలగొట్టి చూసింది. అందులో ఒక పిల్లవాడు కనిపించాడు. అతడి పేరు అనూరుడు, అంటే తొడలు లేనివాడు అని అర్థం. అయితే ఆ గుడ్డును తొందరపడి పగలగొట్టడం వలన వాడికి సగం శరీరం మాత్రమే ఏర్పడింది. మిగిలిన శరీరం మాంసముద్దలాగా ఉన్నది. ఇది చూసి ఆమెకు దిగ్భ్రాంతి కలిగింది. అలా చేసినందుకు ఆ పిల్లవాడు వినతను శపిస్తూ, అసూయతో తొందరపాటుతనంతో ఇలా చేశావు కాబట్టి దీనికి ప్రతిగా నీవు బానిసగా బతకవలసి వస్తుంది అని శపించాడు. అయితే నీవు కనుక ఈ 2వ గుడ్డును ఓపికగా సంరక్షిస్తే అందులో నుంచి పుట్టే నా తమ్ముడు నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని శాప విమోచనాన్ని కూడా చెప్పి సూర్యుడి రథసారథిగా ఉండేందుకు గగనమండలంలోకి ఎగిరిపోయాడు. వినత ఎంతో బాధపడింది. కాని ఏమిటి ప్రయోజనం? తొందరపాటుకు మూల్యం చెల్లించక తప్పదు కదా. ఇక చేసేదేమీ లేక 2వ గుడ్డు ఎప్పుడు పగులుతుందా అని వినత ఎదురుచూడసాగింది. నిజానికి అసూయ అనేదే మనల్ని బానిసలుగా చేస్తుంది. అసూయ వలననే మనకు కోరికలు పెరిగి అవి తీరాలన్న పంతాలు ఎక్కువ అవుతాయి. ఆ పంతాల వల్ల మనం ఎంత నీచమైన పని చేయడానికైనా తయారవుతాం. ఇటువంటి ప్రవర్తన ఆయా వస్తువుల కోసం, విషయాల కోసం ప్రాకులాడేలా మనల్ని దిగజారుస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ అసూయను సమూలంగా వదిలించుకున్నప్పుడే మనం ఔన్నత్యాన్ని సాధించగలం. సరే, ఇక కథలోకి ప్రవేశిద్దాం. ఇలా ఉండగా ఒకనాడు కద్రువ వినత సాగర తీరాన వాహ్యాలికి వెళ్లారు. అదే సమయంలో దేవతల గుర్రమైన ఉచ్చైశ్రవం అక్కడ విహరిస్తోంది.
అది సూర్యుడు అస్తమిస్తున్న సంధ్యా సమయం. కద్రువ దూరం నుంచి దానిని చూసి ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది. అందుకు వినత అది తెల్ల రంగులో వెలిగిపోతూ ఉంది అని జవాబిచ్చింది. కద్రువ, చూడు, దాని శరీరం అంతా తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని పలికింది. వినత అందుకు ఒప్పుకోలేదు. కాదు, తోక కూడా తెల్లగానే ఉంది అని అన్నది. ఆ మాట మీద వారిద్దరూ వాదించుకున్నారు. సరే, ఎవరి మాట నెగ్గితే వారికి రెండవ వారు జీవితాంతం దాసిగా ఉండాలని పందెం కూడా వేసుకున్నారు. అప్పటికి చీకటి పడిపోయింది కాబట్టి మరణాడు వచ్చి చూడాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంటికి చేరగానే కద్రువ తన కుమారులైనటువంటి నాగులందరినీ పిలిపించింది. వారికి ఆ రోజు జరిగిన విషయం మొత్తాన్ని చెప్పి తన పంతం నెగ్గేందుకు వారిని సహాయపడమని కోరుతూ, తెల్లవారేసరికి మీరు ఆ ఉచ్చాశ్రయం తోకను చుట్టుకొని నల్లని రోమాలుగా కనిపించండి అని ఆజ్ఞాపించింది. అయితే వారు అటువంటి అన్యాయపు పని తమ వల్ల కాదు అని అన్నారు. కద్రువ కోపంతో, తల్లి మాట విననందుకు మీరందరూ జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి నాశనమైపోతారు అని శపించింది. ఒక తల్లి తన బిడ్డలనే శపించేలా చేయగలిగే అసూయ, కోపం ఎటువంటివో చూడండి. అయితే ఆ నాగులలో ఒకడైన కర్కోటకుడు మాత్రం, అమ్మ, ఆ పని నిన్ను చేస్తాను అని చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకొని అది నల్లగా కనిపించేలా చేశాడు. న్యాయాన్యాయాలను పట్టించుకోకుండా ప్రవర్తించే క్రూరుడైనటువంటి మనిషిని కర్కోటకుడు అని పిలవటం ఇక్కడ నుంచే నానుడిగా తయారైంది. తెలతెలవారుతుండగా వినత, కద్రువ ఇద్దరూ మళ్ళీ సాగర తీరానికి వెళ్లారు. అక్కడికెళ్ళి చూడగా ఆ గుర్రం తోక నల్లగా కనిపించింది. దానితో వినత పందెంలో ఓడిపోయింది. అది మొదలు వినత కద్రువకు దాసిగా ఉంటూ సేవలు చేయటం మొదలుపెట్టింది. అదే రోజున వినతకు రెండవ గుడ్డు నుంచి గరుత్మంతుడు జన్మించాడు. పుట్టడంతోనే మహాపరాక్రమంతో ఆకాశంలో విహరించి వచ్చి తల్లి వినతకి నమస్కరించి ఆ తర్వాత పెద్ద తల్లి కద్రువకు కూడా నమస్కారం చేశాడు. కద్రువ గరుత్మంతుడితో, నాయనా, మీ అమ్మలాగానే నువ్వు కూడా మాకు దాసుడివై ఉండాలి. ఇది మొదలుగా నా బిడ్డలందరినీ నీవు నీ మూపురం మీద ఎక్కించుకొని ఆడిస్తూ ఉండు అని ఆజ్ఞాపించింది. గరుత్మంతుడు కూడా అలాగే చేయసాగాడు. కాలం సాగిపోతోంది. ఇలా వేరొకరికి దాస్యం చేయటం గరుత్మంతుడికి నచ్చలేదు. ఒకరోజు గరుత్మంతుడు నాగులందరినీ తన మూపున ఎక్కించుకొని ఇంకా ఇంకా పైకెగిరి సూర్యమండల సమీపానికి చేరాడు. సూర్యుని తాపానికి తాళలేక ఆ నాగులన్నీ తలలు వాల్చి స్పృహ తప్పి నేల మీద పడిపోయే స్థితికి చేరాయి. అది చూసి కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించింది. ఇంద్రుడు కుంభవృష్టి కురిపించాడు. దానితో నాగులకు సాంత్వన లభించింది. అప్పటినుంచి కద్రువ వినతను, గరుత్మంతుణ్ణి మరింత కష్టపెట్టసాగింది. ఎంతకాలం ఈ దాస్యం అని గరుత్మంతుడు వాపోసాగాడు. చివరకు ఏమి చేస్తే తన తల్లికి ఈ దాస్యం నుంచి విముక్తి కలుగుతుందో చెప్పమని నాగుల్ని అడిగాడు. ఇదే అదునుగా భావించిన ఆ నాగులు తమకు అమృతం తెచ్చి ఇవ్వాలని, అలా చేస్తే తన తల్లికి నీకు దాస్యవిముక్తిని ప్రసాదిస్తామని చెప్పారు. గరుత్మంతుడు ఎప్పటికీ అమృతాన్ని సాధించలేడని వారి నమ్మకం. అందుకే ఇంత కఠినమైన షరతును విధించారు. గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, అమృతాన్ని తెచ్చి ఈ నాగులకిస్తే మనకు దాస్యం నుంచి విముక్తి ఇస్తామని నాగులు చెప్పారు. అమృతాన్ని సాధించగల శక్తి నాకుంది. అందువలన నిస్సంకోచంగా నన్ను ఈ పనిని చేయడానికి పంపించు అని అన్నాడు. తల్లి వినత అతన్ని కార్యసాధకుడవై రమ్మని ఆశీర్వదించి పంపించింది. గరుడు అమృతం కోసం ఆకాశ వీధిలో వెడుతున్నాడు. ఆ సమయంలో అతనికి తన తండ్రైన కశ్యపుడు కనిపించి, నాయనా, క్షేమంగా ఉన్నావా అంటూ పలకరించాడు. అప్పుడు గరుత్మంతుడు, తండ్రి, నా తల్లికి దాస్యవిముక్తి కలిగించడానికి అమృతం తీసుకురావడానికి దేవలోకం వెడుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. కానీ నాకు చాలా ఆకలిగా ఉన్నది. నా ఆకలి తీర్గే మార్గం చెప్పండి అని అన్నాడు. కశ్యపుడు, నాయనా, ఇక్కడికి సమీపంలో ఒక సరస్సు ఉంది. దానిలో ఒక ఏనుగు, ఒక తాబేలు నిర్విరామంగా పోరాడుతున్నాయి. చిత్రమేమిటంటే అవి రెండూ గత జన్మలో సోదరులుగా పుట్టినప్పటికీ అప్పటి వైరం వలన ఇప్పుడు కూడా ఇలా పుట్టి ఇంకా ఆకొట్టుకుంటున్నారు. ఆ జన్మలో వారి పేర్లు విభావసుడు, సుప్రతీకుడు. వారిద్దరూ నిష్ఠగా తపస్సు చేసుకునేవారే అయినప్పటికీ సంపదల మీద వ్యామోహం వదలక తన భాగం తనకు ఇమ్మని తమ్ముడు అన్నని అడిగాడు. అన్నకు ఆస్తి పంపకాలు ఇష్టం లేదు. అందుకే అన్న తమ్ముడితో, తమ్ముడు, లోభబుద్ధి గల మనుషులే ఇలా ఆస్తులు పంచుకోవాలి అనుకుంటారు. ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడరు. అన్నదమ్ముల మధ్య ఇటువంటి ద్వేషాన్ని అదునుగా తీసుకొని
ఇతరులు వారి సొమ్ముని కాజేస్తారు కాబట్టి వాటాలు పంచుకోవడం మంచిది కాదు అని ఎంత నచ్చ చెప్పినా తమ్ముడు వినిపించుకోలేదు మాట మాట పెరిగి చివరకు విపరీతమైన కోపంతో ఒకరినొకరు శపించుకున్నారు ఇలా చివరికి ఏనుగుగా తాబేలుగా పుట్టి ఇంకా కొట్టుకుంటున్నారు వాటిలో ఒకటి మహా పర్వతంలాగా ఉంటే మరొకటి పెద్ద మేఘంలాగా ఉంటుంది వాటిని తిని నీ ఆకలి తీర్చుకో దానితో వాటికి శాప విమోచనము కలుగుతుంది నీ ఆకలి తీరుతుంది అని చెప్పాడు గరుత్మంతుడు సరే అని ఆ సరోవరాన్ని సమీపించాడు ఆ ఏనుగును తాబేలును పట్టుకొని ఆకాశంలోనికి ఎగిరాడు ఎక్కడ వాలి వాటిని తిందామా అని ఆలోచిస్తున్నాడు మేరు పర్వతం మీద ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మ మీద వాలాడు ఆ బరువుకు ఆ కొమ్మ విరిగి నేల కూలసాగింది సరిగ్గా అదే సమయంలో ఆ కొమ్మకు కాళ్ళు తగిలించి తల క్రిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న వాళకిళ్ళ ఋషులను గరుత్మంతుడు చూశాడు ఆ కొమ్మ నేల మీద పడితే వారందరూ మరణిస్తారని వెంటనే గరుత్మంతుడు ఆ కొమ్మను ముక్కున పట్టి గాలిలోకి లేచాడు ఎక్కడ దిగాలో వెతుకుతూ తిరిగి కశ్యపుడు తపస్సు చేసుకునే చోటుకే వెళ్ళాడు ఏకకాలంలో గజ కచ్చపాలను ముక్కుతో పెద్ద మర్రి కొమ్మను పట్టుకొని ఎగురుతూ గరుత్మంతుడు చేస్తున్న ఈ సాహసాన్ని చూసి కశ్యపుడు ఆశ్చర్యపోయాడు పరిస్థితిని అర్థం చేసుకున్న వాళకిళ్ళులు తమకు ఏ హాని కలగనివ్వకుండా కిందకు దించిన గరుత్మంతుణ్ణి ఆశీర్వదించి అక్కడ నుంచి మరొక వృక్షశాఖ మీదకు చేరుకొని తమ తపస్సుని కొనసాగించారు గరుత్మంతుడు ఒక నిర్జన ప్రదేశంలో ఆ కొమ్మను పడవేసి ఆ గజకచ్చపాలను తృప్తిగా ఆరగించి మహావేగంతో దేవలోకం వైపు వెళ్ళిపోయాడు గరుత్మంతుడి వేగానికి రెక్కల తాకిడికి రేగిన దుమ్ము మేఘాలతో ఆకాశం నిండిపోయింది ఉలుకలు రాలిపడ్డాయి దేవతలు ఆందోళన చెందసాగారు దేవేంద్రుడు భయపడి దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఈ ఉత్పాతం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి అమృతాన్ని అపహరించుకుపోవడానికి గరుత్మంతుడు వస్తున్నాడు అతడు సర్వశక్తి సంపన్నుడు నువ్వు వాళకిళ్య మహర్షులను పరిహసించినందుకు కలిగిన ఫలితమిది అని చెప్పాడు దేవేంద్రుడు తక్షణమే అమృతభాండానికి రక్షణగా అనేక మంది దేవతలను నియోగించాడు గరుత్మంతుడు దేవభూమిలో దిగుతూ ఉంటే అతడి రెక్కల విసురులో పుట్టిన గాలికి మహావృక్షాలు సైతం ఊగిపోయి నేలకూలుతున్నాయి రక్షణగా నిలుచున్న దేవతల గుండెలు గజగజలాడుతున్నాయి ఆ గాలికి రేగిన ధూళి వారి కళ్ళలో పడుతూ ఉంటే వాయుదేవుడు ఆ ధూళిని తొలగించాడు యుద్ధం మొదలైంది గరుత్మంతుడు దేవతలతో పోరాడుతూ తన కాలి గోళ్లతో ముక్కుతో వారి శరీరాలను చీల్చివేస్తూ పరాక్రమించాడు వారందరినీ ఓడించి అమృత కలశం దగ్గరకు చేరబోతుండగా ఆ కలశం చుట్టూ అగ్నిజ్వాలలు రేగాయి క్షణంలో అతడు తన నోటి నిండా నదులలోని నీటిని తెచ్చి చల్లి ఆ జ్వాలలను ఆర్పివేశాడు ఇక ఆ అమృతభాండం చుట్టూ పదునైన కత్తులు అమర్చిన ఒక చక్రం తిరుగుతూ ఉంది ఆ అవరోధాన్ని దాటడానికి తన శరీరాన్ని అతి సూక్ష్మంగా చేసుకుని చక్రం లోపలికే చేరాడు అక్కడ రెండు మహాసర్పాలు కావలి కాస్తున్నాయి మణుల్లా మెరుస్తున్న వాటి కళ్ళలో దుమ్ము కొట్టి ఆ వెంటనే వాటిని తన గోళ్లతో చీల్చివేసి శరీరాన్ని పెంచి కత్తుల చక్రాన్ని తుత్తినియలు చేసి అమృత బాండాన్ని పట్టుకొని గాలిలోకి లేచాడు గరుత్మంతుడు ఇది చూసి అతన్ని ఎలా ఆపాలో తోచక ఇంద్రాది దేవతలు తెల్లముఖం వేశారు అమృత భాండాన్ని తన చేతులలో పట్టుకున్నా ఆ అమృతాన్ని తానే తాగవచ్చునని గరుత్మంతుడు మాత్రం అనుకోలేదు తన స్వలాభం గురించి అతడు ఏమాత్రం ఆలోచించలేదు తన తల్లికి దాస్య విముక్తి కలిగించాలన్న ఆలోచన తప్ప అతడికి వేరే ఆలోచన లేదు స్వార్థ త్యాగానికి గరుత్మంతుడు అత్యుత్తమమైన ఉదాహరణ ఆ మంచి బుద్ధిని పరాక్రమాన్ని చూసిన మహావిష్ణువు ముగ్ధుడయ్యాడు అతడిలో ఉన్న ఇటువంటి ఉదాత్తమైన గుణాల వల్ల ఆ దేవదేవుడే అతడితో స్నేహం చేయాలనుకున్నాడు గరుత్మంతుడికి విష్ణువు ఎదురు వచ్చి నీ వంటి పరాక్రమవంతుణ్ణి నిన్ను చూడలేదు నీకు వరమిస్తాను కోరుకో అన్నాడు స్వామి నన్ను మీ ధ్వజం మీద చిహ్నంగా స్వీకరించండి ఈ అమృతంతో నిమిత్తం లేకుండా నాకు చావు పుట్టుకలు లేని వరమివ్వండి అని గరుడు కోరాడు పద్మనాభుడు ఆ వరాన్నిచ్చి నీవు నాకు వాహనంగా ఉండు అని నిర్దేశించాడు గరుత్మంతుడందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు ఈ సమయానికి దేవేంద్రుడు అక్కడికి చేరుకొని గరుత్మంతుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు కానీ గరుత్మంతుడికి దానివల్ల చిన్న దెబ్బ కూడా తగలలేదు ఇది చూసి దేవేంద్రుడు ఆశ్చర్యంతో నీ అంతటి శక్తి గలవాడు ముల్లోకాలలోనూ లేడు నాతో స్నేహం చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను ఈ అమృతాన్ని నాగులకు ఇస్తే వారు దీన్ని సేవించి లోకకంటకులవుతారు అని తన బాధను వ్యక్తం చేశాడు అందుకు గరుడు దేవేంద్ర నా తల్లికి దాస్య విముక్తి కలిగించటానికి దీనిని నాగులకు ఇస్తానని మాట ఇచ్చాను కాబట్టి నేను వారికి ఇది ఇవ్వక తప్పదు అయితే
నేను వారికి ఇచ్చిన మరుక్షణమే, నీవు దీనిని పట్టుకోవచ్చు అని అన్నాడు. అందుకు ఇంద్రుడు కూడా అంగీకరించాడు. గరుత్మంతుడు నాగుల దగ్గరకు వెళ్ళి, ఇదిగో ఈ అమృత భాండాన్ని ఈ పవిత్రమైన దర్భల మీద ఉంచుతున్నాను, మీరందరూ స్నానాలు చేసి వచ్చి దీనిని సేవించండి, ఇక నాకు మా అమ్మకు దాస్య విముక్తి కలిగినట్టే కదా అన్నాడు. వారు అవును అవును అంటూ ఆనందంగా తలలు ఊపారు. తక్షణమే గరుత్మంతుడు తన తల్లితో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రుడు వచ్చి అమృతాన్ని అపహరిస్తాడని ఊహించని నాగులు స్నానానికి బయలుదేరారు. మరుక్షణంలో ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని అపహరించుకుపోయాడు. స్నానం చేసి తిరిగి వచ్చిన నాగులు అమృత భాండం కోసం వెతకగా ఎక్కడా కూడా వారికి అమృతం కనిపించలేదు. చివరికి వారు మోసపోయామన్న విషయాన్ని తెలుసుకున్నారు. అయితే అమృత కలశాన్ని ఉంచిన దర్భల మీద అమృతం ఏ చుక్కనైనా ఒలకకపోదా, దానిని తాగితే మనకు అమరత్వం సిద్ధిస్తుందని భావించినటువంటి కొంతమంది నాగులు ఆ దర్భలను తమ నాలుకలతో నాకటం మొదలుపెట్టారు. ఆ విధంగా దర్భలను నాకటం వలన ఆ పాముల యొక్క నాలుక రెండుగా చీలిపోయింది. అక్కడ నుంచి పాములకు రెండు నాలుకలు మొదలయ్యాయి. మరి ఈ గరుత్మంతుని కథ ఏ విధంగా ఉందో మీరు కామెంట్లలో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.